ఇటీవలే వచ్చిన అకాల వర్షాలకు కోతకొచ్చిన వరి పంటలు నాశనం కాగా వడ్లు కూడా తడిసిపోయి రైతులకు అపార నష్టం మిగిల్చాయి. అయితే ప్రభుత్వం అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని హామీ ఇస్తున్నప్పటికీ ధాన్యంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. అయితే మిల్లర్ల నుండి కొన్ని వాదనలు ఉండగా రైతులు కూడా వారి సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు. అకాల వర్షాలు రైతులను అతలకుతలం చేశాయి. చేతికొచ్చే దశలో వరి పైరు పాడయింది. మరో 15 రోజులైతే కోతలు పూర్తయ్యే సమయంలో వానల వల్ల వరి నేలవాలింది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టామని, పంట చేతికొచ్చే వేళ నష్టపోవాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందనే వాదన కూడా లేకపోలేదు. అలాగే తేమ ఎక్కువగా ఉండటం వల్ల రేట్ పడిపోతుందని రైతులు వాపోతున్నారు. ఇక వరి పంట కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులు గడిచినప్పటికీ సరైన సమయంలో రైతుల నుంచి తీసుకుని కాంటా చేయకపోవటం వల్లే నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కూలీలు లారీల కొరత ఉందనే వాదన కూడా ఉంది. మరోవైపు ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రైతులెవరూ కనీసం మద్దతు ధర కంటే తక్కువగా ధాన్యం అమ్ముకోవద్దని కూడా సూచించింది. దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించింది. ఇక నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులు మిల్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. కాగా తెలంగాణలో 7149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సర్కార్ గతంలోనే ప్రకటించింది. ఇక ఈ సంవత్సరం యాసంగిలో దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ధాన్యం సేకరణకు 18.85 కోట్ల గన్ని సంచులు అవసరమవుతుండగా దానికి సంబంధించి అన్ని చర్యలు చేపట్టింది. అయితే గత ప్రభుత్వంలో అసలు యాసంగికి వరి వేయొద్దని సూచించిన విషయం కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. యాసంగిలో వరి వేయకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని చెప్పింది. రైతులకు వరి విత్తనం అమ్మకుండా చర్యలు తీసుకుంది. ఎవరైనా వరి పండించినా వరి విత్తనాలు విక్రయించినా కఠినంగా వ్యవహరిస్తానని అప్పటి సిద్దిపేట కలెక్టర్ బహిరంగంగానే హెచ్చరించి వివాదం సృష్టించారు. ఇది అప్రజాస్వామికమని నాటి ప్రతిపక్ష పార్టీ తీవ్రమైన విమర్శలు కూడా చేసింది. మరోవైపు తమ పొలంలో వరి తప్ప మరొకటి పండదని, ఉన్నట్టుండి వరి వద్దంటే ఎలా అని రైతులు వాపోయారు. ఇక దేశంలో వరి ధాన్యం నిల్వలు పెరిగిపోయాయని, ఇక బియ్యం కొనలేమని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ రైతులనుద్దేశించి చెప్పారు. ఈ నేపథ్యంలో వరి కొనుగోళ్లపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పంతా కేంద్రానిదే అన్నట్లు వ్యవహరించింది. అయితే అదే పార్టీ ఇప్పుడు వడ్ల కొనుగోలుపై రాజకీయ రచ్చను రాజిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇటీవల పేర్కొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొన్న తర్వాత రైతులకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతి సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్న కమిషనర్, 7172 సెంటర్లలో 39.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. తెలంగాణ బియ్యానికి మంచి బ్రాండ్ ఏర్పడిందని, ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామనే సూచన కూడా చేశారు. ధాన్యం తరుగు అనేది అవాస్తవమని, కొనుగోలు కేంద్రాల వద్ద క్లీనింగ్ మిషన్లు పెట్టామని స్పష్టం చేశారు. ఇక బకాయిలున్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వలేదని తెలిపారు. కొంతమంది మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, అందుకే వాళ్లకు ధాన్యం ఇవ్వలేదని చెప్పారు.
అయితే సివిల్ సప్లై కార్పొరేషన్ నుండి ఐకేపీ, పీఎస్సీఎస్ ద్వారా రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేస్తారు. ఇందులో 2.5 కమిషన్ ఉంటుంది. ఇక కొనుగోలైన తర్వాత హమాలీలు, లోడింగ్, అన్లోడింగ్ పనులు పూర్తి చేయగా మిల్లులకు ఎంత ధాన్యం ఇవ్వాలనేది దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. జాయింట్ కలెక్టర్ అలాట్మెంట్ చేస్తారు. ధాన్యం మిల్లులకు వచ్చిన తర్వాత క్వాలిటీతో పాటు దాని పరిమాణం కూడా చెక్ చేస్తారు. ఇక మిల్లులో 40.650 గ్రాముల బరువు ఉన్న సంచులు 40 క్వింటాల ధాన్యాన్ని పడతారు. ఇలా 2.5 సంచులకు 67 క్వింటాల్ ఇవ్వాలి. బ్యాగ్ అయితే 68 క్వింటాల్ ఇవ్వాలి. ఇందులో 33% మిగలగా మిల్లర్లకు కూడా ఉంటుంది. ఇందులో తౌడు, నూకల వంటివి మిల్లర్లకే వెళుతుంది. ఇక బాయిల్ చేస్తే 15 చొప్పున, బాయిల్ చేయకపోతే 10 చొప్పున రేట్ కడతారు. ఇక్కడ బరువు దగ్గరే ప్రధానంగా గొడవ వస్తోంది. అలాగే తౌడు పేరుతో మిల్లరు తినేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తడిచిన ధాన్యం తర్వాత నాణ్యత తగ్గిపోయి బరువు కూడా తగ్గుతుందని మిల్లర్లు వాదిస్తున్నారు. ఇక ఎఫ్సీలో చోటు లేకపోవటం వల్ల మిల్లర్ల దగ్గరే నిల్వ ఉంచాలని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అనుమతులిచ్చారు. అయితే ఇలా నిల్వ ఉంచడం వల్ల ఎలుకలు తినేయటం వంటి సమస్యల వల్ల బ్యాగ్లో బియ్యం కూడా తగ్గుతున్నట్టు మరో వాదన వస్తోంది. 6 నెలలకు బియ్యం బరువు 15% వరకు తగ్గుతుందని అంటున్నారు మిల్లర్లు. ఇక పంపిణీకి వెళ్లే సమయానికి కార్డు డీలర్కు 100 కార్డులకు 60 క్వింటాళ్ల బియ్యం వెళ్లాలి. అలా వెళ్లిన బియ్యాన్ని తిరిగి ప్రభుత్వం వెనక్కు తీసుకోదు. దీంతో మిగిలిన బియ్యాన్ని డీలర్లు తమకు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటున్నారని ఆరోపణలున్నాయి. నిజానికి ధాన్యం కొనుగోలు నుండి లబ్ధిదారులకు చేరే వరకు ప్రతి దశలోనూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. అయితే దాన్ని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా తామే రైతుల పక్షపాతులమంటూ చెప్పుకోవటానికి ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అధికార కాంగ్రెస్ ను విమర్శిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు రైతుల చుట్టూ రాజకీయాన్ని నడిపిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఈ అంశం మరింతగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. For more videos like this, subscribe Big TV channel.